ఒకప్పుడు భోజనం చేయాలంటే జేబులు తడుముకునేవారు. ఇప్పుడు కూరగాయలు కొని వండుకోవడం కన్నా కర్రీస్ కొనుక్కోవడమే మేలనుకుంటున్నారు. వండేందుకు తీరికే లేక కొందరు వండినా అంతే కొన్నా అంతే అనుకునేవారు, మరికొందరు కర్రీస్ పాయింట్ల వద్ద క్యూ కడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్తో ఇప్పుడు ప్రతి వీధిలోనూ కర్రీస్ పాయింట్లు వెలిసాయి. వండితే ఒకటే కూర, కొంటే నాలుగు కూరలన్నట్లు మారిపోయారు జనాలు. కూరగాయలు, నూనె, పోపు దినుసులు, గ్యాస్, ఈ ఖర్చులకు తోడు వంట చేయడానికి బోలెడంత శ్రమ ఎందుకనుకుంటున్నారో ఏమో. కర్రీస్ పాయింట్లకు కాసులు కురిపిస్తున్నారు. నగరం నుంచి మామూలు పట్టణాల వరకు ఈ కర్రీస్ పాయింట్ల విధానం పాకిపోయింది. కొంతమంది అట్రాక్టివ్ బ్యానర్లతో కర్రీస్ పాయింట్ అని ఎలివేట్ చేస్తుంటే, కొందరు నాలుగు కూరలు ముందేసుకుని కూరలు అమ్మబడను అనేస్తున్నారు. అలాంటి చోట కూడా భలే డిమాండ్. పొరుగింటి పుల్లకూర రుచి అని ఊరికే అనలేదుగా. అందుకే ఇంట్లో వంట చేసినా ఇంకో కూర కోసం కర్రీస్ పాయింట్ వైపు చూస్తున్నారు కొంతమంది. పాలు కాసి తోడుబెట్టి అది తోడుకునేంత వరకు ఏమాగుతాంలే అనుకుంటున్నారో ఏమో. పెరుగుకు కూడా కర్రీస్ పాయింట్కు పరిగెడుతున్నారు. ఒకప్పుడు బ్యాచిలర్లు ఉండే ప్రాంతంలో ఈ కర్రీస్ పాయింట్లు కనిపించేవి. ఇప్పుడు అక్కడా ఇక్కడా అన్న తేడాలు లేవు. ప్రతి వీధిలో కూరగాయల షాపు ఉంటుందో లేదో కానీ కర్రీస్ పాయింట్లు మాత్రం వెలుస్తున్నాయి. అన్ని రకాల వెజిటేబుల్ కర్రీస్తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్తో కూడా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి కర్రీస్ పాయింట్స్. నలుగురున్న కుటుంబంలో ఓ కూర వండాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఏదో ఒక కూరగాయో ఆకుకూర ఉండాలి. ఇవన్నీ కలుపుకుంటే ఒక్క పూట వంటకు 50 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎందుకంటే ఉల్లిపాయ, టమాటాల రేట్లు టారెత్తిస్తుంటే మిగిలిన కూరగాయలు సైతం హడలెత్తిస్తున్నాయి. 40 నుంచి 100 రూపాయలు పెడితే తప్ప కేజీ కూరగాయలు రావడం లేదు. అందుకే కూరగాయలు కొనే కన్నా కూరలు కొనుక్కొని మమా అనిపించేయడం మేలనుకుంటున్నారు చాలా మంది. ఇంట్లో వండుకునే ఐటమ్ కదా, ఇంట్లో ఐటమ్ కాదు, ఎవరిదైనా తీసుకెళ్ళాలి. మన ఇంట్లో ఇవాళ చిన్నపిల్లలు ఉన్నారు, మాకు వాళ్ళకి ఏదైనా సౌకర్యం వాళ్ళు వండలేరు. ఆడపిల్లలు వాళ్ళకి ఏదైనా ఇల్లు లేనప్పుడు మాకు దగ్గర అమౌంట్ బట్టి తీసుకుని వెళ్తాం. మేము కొద్దిగా ఆర్థికంగా చిన్నపిల్లగాలు ఏం చేస్తాం, మరి గొప్పలం కాదు కదా కొని అవతల పడేటట్టు. కూరగాయల రేట్లు పెరిగిపోవడంతో పాటు బిజీ లైఫ్ కూడా కర్రీస్ పాయింట్కు డిమాండ్ పెంచేస్తోంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ పనిచేస్తుంటే ఇంటికొచ్చేసరికి అలసిపోతున్నారు. మళ్ళీ వంట చిక్కాకెందుకులే అని కర్రీస్ కొనేసుకుంటున్నారు. నూనె వస్తువులు రేట్లు పెరిగినాయి, సరుకులు రేట్లు పెరిగినాయి. అందువల్ల చేసుకున్నది అవుతుంది, కొనుక్కున్నది అవుతుంది. అందువల్ల నాలుగు కూరలు అమ్మే కర్రీస్ పాయింట్ నుంచి వెజ్, నాన్ వెజ్ అంటూ రకరకాల కూరలు విక్రయించే కర్రీస్ పాయింట్ల వరకు జోరుగా వ్యాపారం సాగిస్తున్నాయి. పది రూపాయలకే కూర వచ్చేస్తుందని చాలా మంది కర్రీస్ పాయింట్లకు వరుస కడుతున్నారు. బిజీ లైఫ్లు, పెరిగిపోయిన కూరగాయల ధరలతో కర్రీస్ పాయింట్ల బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతోంది. ఏది ఏమైనా 10 రూపాయలకు బయట కొనుక్కునే కూరకి, నచ్చినవన్నీ వేసుకుని ఇంట్లో స్వయంగా వండుకున్న కూరకి తేడా ఉంటుంది. ఎంతైనా ఇంటి వంట ఇంటి వంటే కదా.